ఇప్పుడు వినబోయే కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జయమోహన్ రాసిన మత్తురుతయర్ అనే కథ జయమోహన్ గారి అరం అనే కథా సంకలనంలో ఉంది అరంలోని పన్నెండు కథలు నిజ జీవితంలోని ప్రత్యేకమైన ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు ఈ కథలోని ముఖ్య పాత్ర తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్ కన్యాకుమారి జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు కాంబరామాయణం విస్తృతంగా అధ్యయనం చేసి అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వేలాది విద్యార్థులను తన ఉపన్యాసాలతో అపరిమితంగా ప్రభావితం చేసి వారిని తమిళ సాహిత్యం వైపు మళ్లించారు తమిళ సాహితీ విమర్శకుడిగా కూడా ఎంతో పేరు గడించిన ప్రొఫెసర్ జేసుదాసన్ రెండు వేల రెండవ సంవత్సరంలో మరణించారు రామాయణంలోని సీతారాముల మధ్య వియోగాన్ని కంబరామాయణంలోని పద్యాల ద్వారా మనకు వివరిస్తూ వర్ణిస్తూ తద్వారా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది ఈ కథలో ప్రస్తావించబడ్డ తెలుగు పద్యాలు పూతలపట్టు శ్రీరాముల రెడ్డి గారు తిరిగించిన కంబరామాయణంలోనివి నువ్వు ఇక్కడ ఉండి చేసేదేముంది బండెక్కు అన్నాడు కుమార్ ప్రొఫెసర్ని సభకు తీసుకురావడానికి బయలుదేరుతూ అరుణ కూడా వస్తానంది ఆమె కోసం చూస్తున్నాను అంటూ నసిగాను బాగుంది ఎదురెళ్ళి హారతిస్తావా ఏంది భార్య అంటే ప్రేమ ఉండాలి కానీ ఎంత అవసరం లేదేమో అంటూ వ్యాన్ తలుపు తెరిచాడు కుమార్ ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు ప్రొఫెసర్ మాంచి ఊపులో ఉంటాడు అప్పుడు ఆయన మాట్లాడుతుంటే వినడం ఓ గొప్ప అనుభవం నువ్వు ఆ అవకాశం కోల్పోవడం నాకు ఇష్టం లేదు చూస్తావుగా అన్నాడు బండి నడుపుతూ కుమార్ వాళ్ళ ఆవిడ కూడా హలెలోయ అనుకుంటూ పక్కనే ఉంటారేమో అన్నా నేను లేదు లేదు ఆవిడ స్టీఫెన్ కారులో వస్తున్నారు వ్యాన్లో ఎక్కితే కళ్ళు తిరుగుతాయింది సరే అంబాసిడర్లో రండి దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పాను ప్రొఫెసర్తో మాట్లాడేటప్పుడు మటుకు సంభాషణని తెలివిగా కాంబరామాయణం మీదకి మళ్ళించే బాధ్యత మటుకు నీదే మధ్యలో పొరపాటున బైబిల్ అని కానీ ప్రభువా అని కానీ అన్నావో అంతా వేరే దారిలోకి వెళ్ళిపోతుంది నింపాదిగా చెప్పుకుపోతున్నాడు కుమారు ఇప్పుడు మూడేగా సభ మొదలయ్యేది ఆరు గంటలకు కదా అన్నాను నన్ను అడిగితే ఇప్పటికే ఆలస్యమైందంటాను కాలాలు వాటికి సంబంధించిన పరిమితులు వీటన్నిటికీ అతీతుట ఆయన ఇది పొద్దున రాత్ర అనే స్పృహ కొంచెం కూడా ఉండదు ఈపాటికే ఊళ్ళో ఉండిన దిక్కుమాల సంతంతా ఆయన చుట్టూ చేరి పోచుకోలు కబుర్లలో దింపేస్తుంటారు ఈ మహాత్ముడు చిన్నపిల్లాళ్ళ వాళ్లకు తన చెవులు అప్పగించి వింటూ ఉంటాడు వెళ్ళగానే ఆయనకు స్నానం చేయించి లాల్చి పంచ తగిలించి తీసుకెళ్లాల్సి ఉంటుంది స్నానం కూడా చేయించాలా నవ్వాను నేను అలానే ఉండబోయేట్టుంది కారు పొన్నైవనం దగ్గర కుడివైపుకు తిరిగింది సజిన్కి ఒక పని అంటగట్టి నీ మీద గురి కుదరాలంటే నువ్వు ఈ పని పూర్తి చేయాలి అని చెప్పి మరీ వచ్చాను అన్నాడు కుమార్ సజిన్కి ఈరోజు కాలేజీ లేదా ఉంది కానీ నాకు అసలు విషయం అకస్మాత్తుగా నిన్న రాత్రి గుర్తుకొచ్చింది మన వల్ల ఏ పని కాదు అందుకని అప్పటికప్పుడు అతనికి ఫోన్ చేశాను పొద్దున్నే ఎనిమిదిన్నర కల్లా తయారై మా ఇంటి దగ్గరికి వచ్చేశాడు మరీ అంత పెందరాడే వచ్చేసేటప్పటికి మా అక్క వాళ్ళ ఇంటికి వేరే ఏదో చిన్న పని మీద అతన్ని పంపించి అది అయిన తర్వాత సభ దగ్గరికి రమ్మన్నాను అవడానికి అరోపంతులైనా పని చూద్దాం ఏం చేస్తాడో ప్రొఫెసర్ మేము అనుకున్నట్టే ఆయన కేవలం పంచమాత్రమే కట్టుకుని నింపాదిగా వరండాల కూర్చొని ఉన్నాడు పాలిపోయిన తెలుపు చిన్నపాటి ఆకారం అయింది దేనికో అవుతున్నాడు ఒంటి మీద చొక్కా లేకుండా ఉన్న ఒక నల్లటి మనిషి ఆయనకి ఎదురుగా ఉన్న స్తంభాన్ని కానుకుని నిలబడి గొంతెత్తి అభినయిస్తున్నాడు రే ఉన్న చోటు నుంచి కదలొద్దు నీటి పావుంది పక్కనే అనగానే ఆ పిల్లోడు నా మాట పూర్తిగా వినకుండా వెంటనే కొబ్బరి చెట్టు ఎక్కేసి అన్నా అన్నా అని ఆపకుండా కేకలు పెట్టాడు రే చూసుకో పాములు కొబ్బరి చెట్లు తేలిగ్గా ఎక్కేస్తాయి అన్న వాడు ఏసు ప్రభువా ఏసు ప్రభువా అని ఆపకుండా అరిచేయడం మొదలెట్టాడు మేము రావడం గమనించి మాట్లాపేశాడు అన్నల్లాంటి మనిషి కుమారు నువ్వేంటి ఇలా వచ్చావు అన్నాడు ప్రొఫెసరు మమ్మల్నిద్దరినీ చూస్తూ పిల్లలు ఎలా ఉన్నారు ఈడు చెప్పింది నావా పాము ఈత చెట్టు ఎగ్గలదట కళ్ళు కూడా తీసేస్తుందేమో అని గట్టిగా నవ్వాడాయన చెప్పానా ఏమీ గుర్తుండదునకు నా చెవిలో గుసగుసలాడాడు కుమారు ఏం సార్ బయలుదేరడానికి తయారా అడిగాడు కొంచెం బిగ్గరగా ఆయన ఉద్దేశించి కుమార్ అయ్యో మర్చిపోయాను అన్నాడు హడావుడి పడుతూ ప్రొఫెసరు ఈరోజు ఆదివారం అని నాకు గుర్తేలేదు చూడు చర్చికి వెళ్ళే రోజులు కూడా మర్చిపోయే వయసు వచ్చింది ఈరోజు ఆదివారం కాదు అన్నాడు కుమార్ కొంచెం అసహనంగా ఆదివారం కాదా అడిగాడు ప్రొఫెసర్ అనుమానంగా ఓ జ్ఞానరాజ్ కూతురు పెళ్ళి కదా అన్నాడు ఏదో నిర్ధారించుకున్నట్టు పేలం అయిన స్వరంతో అది కూడా తప్పే ఆ పెళ్ళి చైత్రమాసంలో ఇది మాఘమాసం అన్నాడు కుమార్ కూచుంటూ నేను కూడా అరుగు మీద తిష్టేశాను ప్రొఫెసర్ నా వైపు ప్రేమగా చూసిన చూపుతో నన్ను ఇంకెవరో అనుకుని పొరబడుతున్నారని నాకు అర్థమైంది పాస్టర్ మీరెప్పుడొచ్చారు అడిగాడు ఆయన నన్ను చూస్తూ వచ్చే నవ్వుని పెదాల దగ్గర ఆపాను కుమార్ మధ్యలో కలుగ చేసుకుంటూ ఈరోజు సాయంత్రం కుమారి మండలం వాళ్ళ వార్షికోత్సవం మీరు బయలుదేరాల్సింది అక్కడికి ప్రొఫెసర్ మొహం ఒక్క వెలుగు వెలిగింది అది అసలు విషయం అని మొహంతో నవ్వుతూ డైసీ వెడుతూ వెడుతూ చెప్పింది అయితే ఏం చెప్పిందో మర్చిపోయాను కుమారు అన్నాడు ఆయన కళ్ళు మళ్ళీ నా వైపు తిరిగాయి ఇతను జయమోహన్ రచయిత అని ప్రొఫెసర్కి గుర్తు చేశాడు కుమారు ఒక్కసారిగా దగ్గరకొచ్చి ప్రొఫెసర్ నా చేతులు ఆయన చేతిలోకి తీసుకున్నాడు అరే నిన్ననే మాదన్ మోక్షం కథ చదివాను కథ అంటే అలా ఉండాలి అదో అద్భుతం కుమారు నువ్వు చదివావా చదివాను అన్నాడు కుమారు మీరింకా స్నానం కూడా చేయలేదు ముందు మీరెళ్ళి స్నానం చేయండి అస్సలు సమయం లేదు ప్రొఫెసర్ మనోరాలు తలుపుచాటు నుంచి తల బయటకు పెట్టి చూసింది స్నానానికి వేడి నీళ్ళు ఉన్నాయమ్మా అడిగాడు కుమారు ఎవరో చెప్పందే అందా అమ్మాయి ఆ సంగతి కొంచెం చూడమ్మా తొందరగా బయలుదేరాలి ఆ అమ్మాయి లోపలికెళ్ళగానే చొక్కాలేని ఆ నల్లటి మనిషి మళ్ళీ ప్రొఫెసర్తో సంభాషణ ప్రారంభించాడు అసలు తమాషా ఏందంటే అది పామే కాదు తెలుసా మీకు మరి అడిగాడు ప్రొఫెసర్ ఆసక్తిగా రేయ్ పనేం లేదా ఓ ఇక్కడి నుంచి కుమార్ ఆ మనిషిని అదిలించాడు వెడుతున్నానని ప్రొఫెసర్కు చూపులతోనే చెప్పి వెంటనే పలాయనం చిత్తగించాడు ఆ నల్లటి మనిషి సభ ఎక్కడ జరుగుతోంది కుమారు అడిగాడు ప్రొఫెసర్ ఆ సీసీ స్కూల్లో మన జిల్లాకు చెందిన రచయితలందరూ వస్తున్నారు పచ్చైమలై అందరికీ సన్మానాలు ఏర్పాటు చేశాడు దానికి నేనెందుకు అన్నాడు కిసుక్కున్న నవ్వుతూ ప్రొఫెసర్ అక్కడికి వచ్చే రచయితల్లో దాదాపు అందరూ మీ శిష్యకం చేసిన వాళ్లే మీరే ఆ సభకి ముఖ్య అతిథి అని అందించాను నేను సమాధానంగా నవ్వి నవ్వుకి పొరబోయింది ప్రొఫెసర్కి చూడు కుమారు రచయితల్ని తయారు చేయడం అంటే మాటలు కాదు గుర్తుపెట్టుకో అంటూ మళ్ళీ పగలబడినవ్వాడాయన ఇంకా ఆయన్ని కంబం వైపు మళ్ళిద్దామని ఏ పద్యం గురించి మాట్లాడాలో ముందు మననం చేసుకున్నాను నిన్న కంబరామాయణంలో ఒక పద్యం చదువుతున్నప్పుడు మీరే గుర్తొచ్చారు అన్నాను ఒక్కసారిగా ఆయన ముఖాన్ని ప్రశాంతత ఆవరించింది కంబరామాయణమా నిన్నే చదివావా ఆ కావ్యాన్ని తాకే అదృష్టం కలగాలన్న ఆ మహాకవి ప్రేరేపించాలి మనం రామాయణం గురించి మాట్లాడడం మొదలెట్టగానే ఆయన మన మధ్యకొచ్చి కూర్చోవడం నా కళ్ళకు కనబడుతోంది కంబన్ మహాకవి చిరంజీవి ఆయన మనలో ఒకటిగా ఈ భూమి తిరగడం మానవాళ్ళు చేసుకున్న గొప్ప పుణ్యం అంటూ తన మూసి ఉన్న కళ్ళు తెరిచి కనుబొమ్మలపైకెత్తి నన్ను అడిగాడు ఆయన ఏ పద్యం పద్యం చదివాను చిలుకంబుడు దదికైవడి గలతనంది ఎడను తడలబడు ప్రాణంబులింద్రియంబులు గందనగు పైత్యమును వియోగంపు అంతా ఎంత గలదో లెక్కగా వచింపనగునే నువ్వు అలా చదివేయూడదు రాగయుక్తంగా బాడాలి మంద్రంలో ఆభేర్ రాగంలో బాడాలి ప్రొఫెసర్ చేతురూపుతూ అభినయిస్తున్నాడు వయసు పైబడడం వల్ల వదిలైపోయిన ఆయన మొహంలోని కండరాలన్నీ ఒక ఆవేశంతో కదులుతున్నాయి ఏమంటున్నాడో చూసావా వియోగంపు వంత వియోగం వల్ల జనించిన విషాదం అసలు మనిషి జన్మ కంటే పెద్ద విషాదం ఉంటుందా మనిషి ఒంటరి కాదు ప్రతి మనిషి జీవితం ఇంకో మనిషితో ముడిపడి ఉంటుంది వాడిది ఇంకోటి జీవితంతో శరీరానికి తగిలించబడ్డ కాళ్ళు వేళ్ళు చేతులు వీటిలాగే ప్రతి మనిషి సమస్త మానవాళితో అనుసంధానం అయి ఉంటాడు ఆ మహాసముద్రం నుంచి ఒక నీటి బిందువు విడిపడ్డానే మనం వియోగం అంటాం జీవన్మరణాలు రెండు వేరు కాదు ఒకటే ప్రతి వియోగం ఒక మరణం లాంటిది వృద్ధాప్యమంలో వచ్చిన వణుకు మాయమై దాని స్థానే వచ్చిన ఉద్వేగం ఆయన గొంతులో స్పష్టంగా కనబడుతోంది స్వరం కొంత హెచ్చింది పాయి స్థాయిలో నాజుగ్గా మారిపోయే శ్రావ్యమైన గొంతు అయింది ఎంత లెక్కగా వచయింపనగునే అని అడుగుతున్నాడు మహాకవి మనిషిపడే వ్యతలను లెక్కించగలవా ఎన్నో రకాల వ్యథలు బతికే ప్రతి నిమిషము బాధాతప్తమేగా అస్తిత్వాలు వేరువేరైనా వేదన దాందే దూరాన్ని గొలవచ్చు బాధను గొలవగలవా అంటూ కళ్ళు మూసుకొని ఓ ప్రభూ అంతు తెలియని అతనిలో మమ్మల్ని ఓల్లాడించి ఆత్మశుద్ధిగా వించి నీ చేరికనిస్తావు నా వేదనంతా నీ దీవినే గదా ప్రార్థించాడు ప్రొఫెసర్ కొంచెం జాగ్రత్తగా సంభాషణను మళ్ళీ దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను చిలుకంబడు దరికైబడి ఇంద్రియంబులు సీతకు దూరమైన రాముడి ప్రాణం ఆయన పంచేంద్రియాలు కవంతో చిలుకబడ్డ చల్లలాగా మధించబడుతున్నాయని చెబుతున్నాడు కవి నాకు అంత మటుకు అర్థమైంది కానీ తడలబడు అన్న పదం అక్కడ ఎందుకు ఆడాడు అడిగాను ఆయన్ని కంబన్ ఒక మహాకవి మహాకవులు పసిపిల్లల్లాంటివారు వాళ్లకు తమ మేధస్సును ఉపయోగించి రాయాల్సిన అవసరం ఉండదు మనోనేత్రం ముందు ఆవిష్కరింపబడ్డ దృశ్యాన్ని మాటల్లో పెడతారు కంబన్ సాక్షాత్ సరస్వతి స్వరూపం ఆమె ఆయనతో పలికించిన పలుకులు ఇవి తడలబడు అంటే సముద్రంలోని అలలా ముందుకు వెనక్కి వెళ్ళడం ఒక్కసారి పైకి లేచి నిలబడి తన చేతులను కవ్వంజిలుకుతున్నట్టు కదుపుతూ ఇది అర్థం కావాలంటే ఆ దృశ్యాన్ని మనం పూర్తిగా కళ్ళ ముందు ఊహించుకోవాలి కవ్వం కొండలోని చల్లం చిలుకుతోంది కొండ శరీరం కవ్వం అంటే మనోవేదన చల్ల జీవితం వేదన అనేది జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది చిలకబడుతున్నప్పుడు చల్ల అవస్థను ఎప్పుడైనా గమనించావా ఒక చివరిను చేరుకొని నొరగతో సహా పైకి లేస్తుంది ఏ క్షణంలోనైనా ఎగిరి బయటకొచ్చి పడుతుందేమో అనిపిస్తుంది కవ్వం మళ్ళీ వెనక్కు తిరగడం మొదలై చల్ల మరోవైపుకు మళ్ళుతుంది మళ్ళీ ఆ వైపు అదే పరిస్థితి ఇలా ఆయాస పడుతూ పడుతూ లేస్తూ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా నానాయాత్రకు గురవుతుంది మన జీవితాలు అంతే కదా నిరంతర బాధామయం అదైనా ఇదైనా అటైనా ఇటైనా చావనీక బతకనీక దీని గురించే ఆ మహాకవి మాట్లాడటం అన్నాడు ప్రొఫెసర్ నేను ఆయన చెప్పేదంతా ఊహించుకుంటున్నాను కంబన్ అక్కడితో ఆగిపోలేదు ఆయన పరిశీలన చాలా లోతైంది అసలు దీని ముందరి పద్యం గమనించావా ప్రొఫెసర్ కొనసాగించాడు నాకు ఆ పద్యం గుర్తుకు రాలేదు రే కుమారు అన్నాడు ఆయన నా జ్ఞాపకం లేదు అన్నాడు కుమార్ సిగ్గుతో తలంచుకొని నవ్వుతూ అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా నేడిచావు నిన్నెవరు బాగు చేయగలరు ఏం చదివావో ఎలా బయటపడ్డావో అన్నాడు ప్రొఫెసర్ ఆయనే మళ్ళీ మొదలుపెట్టాడు నువ్వు చెప్పిన పద్యం ముందు పద్యాన్ని ఎరుక కలదు రాఘవూర్వి పతికి అని ముగిస్తాడు చల్లని చిలికితే వచ్చేది వెన్నైతే చిలకబడ్డ చిలకబడ్డవాడికి లభించేది ఎరుక అంటే జ్ఞానం పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిందేమిటి అమృతం అంటే మోక్షం అదే నేను ఇందాక చెప్పింది ఆ ప్రభువుని చేరుకునే మార్గం ఒకటే ఆయన ఇచ్చే వేదనను అంగీకరించి భరించడం రే కుమారు ఇకనైనా చర్చికి రావడం మొదలుపెట్టు అవునవును ఇంకా రావాలి అన్నాడు కుమారు చాలా సంతోషం అసలు వచ్చే మొహమైనా ఇది సరేలే నే మటుకు చేయగలిగిందేముంది ఈ లోపల ఆయన మనవరాలు వచ్చి వేడి నీళ్ళు తయారు అని ప్రకటించింది స్నానం చేసి వస్తాను అన్నాడు ప్రొఫెసర్ కుమార్ ఆయన మనవరాలతో ఆయన లాల్చీ పంచా కొంచెం తీసి పెడతావా ఇన్ని ఫంక్షన్కి తీసుకెళ్ళాలి అన్నాడు రేయ్ అక్కడ మన వాళ్ళందరూ ఉంటారుగా అడిగాడు ఆయన కారులో స్పెరిమాలు అందరూ ఉంటారు జవాబు ఇచ్చాడు కుమార్ రాజం రాజం వస్తున్నాడా అడిగాడాయన కుమార్ వెంటనే బదిలివలేదు ఎక్కడో ఆలోచిస్తూ ఆ ఉంటాడు అన్నాడు వాణ్ణి చూడాల కుమారు కిందటి వారం ఒక ఆలోచింది వాడికి ఏదో బహుమతి వచ్చినట్టు గుర్తు గుర్తురావడం లేదు బహుమతిస్తున్న మనిషి మటుకు నెహ్రూ గారే నెహ్రూ వచ్చాడా నవ్వా నేను కల్లోనే కదా అయినా నాలాగా ఖాదీ వేసుకునే వాళ్ళ కలల్లో తప్ప నెహ్రూ ఇంకెక్కడ కనబడుతున్నాడు మన రాజం దగదగలాడే తెల్లలాల్చి వేసుకుని స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళి నెహ్రూ గారి దగ్గర బహుమతి తీసుకుని ధన్యవాదాలు అని మైక్లో చెప్పాడు మైక్లో నా పేరు కూడా చెప్పాడు రే కుమార్పెళ్ళై కుమార్పెళ్ళై కానీ మర్చిపోవద్దు అని నేను కింద నుంచి అరుస్తున్నాను కానీ వాడు వినిపించుకోవడం లేదు అక్కడుండే మిగతా వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవడం లేదు ఈ లోపల నాకు మెలకు వచ్చేసింది నీ టూర్చాడు ఆయన నిజంగా చూడాలనుంది రవాణ్ణి ఈ మధ్య ఎందుకో కానీ ఇంకెప్పుడు రాజాని చూడలేనేమో అన్న బాధ మొదలైంది మీరు స్నానానికి వెళ్ళండి అట్టే సమయం లేదు సబ్ మొదలవడానికి అని తొందర పెట్టాడు కుమారు రెండు నిమిషాల్లో వచ్చేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆయన ఈయన ఈయనడుమ రాజం గురించి ఒకటే అడుగుతున్నాడు రాజం ఈయన కళల్లోకి రావడం కూడా ఎక్కువైంది అన్నాడు నాతో ఎందువల్ల ఎందువల్ల ఏమిటి గొర్రెపిల్ల దారి తప్పితే కాపరికి వేరే ధ్యాస ఏముంటుంది నవ్వాను నేను కిందటి వారం రామస్వామి గారి అమ్మాయి పెళ్లి విందులో రాజం కనబడ్డాడు ఈయనకి నేను కూడా పక్కనే ఉన్నాను మేము రోడ్డు మీదకి ఎక్కుతుంటే కనబడ్డాడు రాజం అతన్ని ప్రొఫెసరే ముందు చూశారు నేను చూడలేదు మన రాజం గదు అని అడిగాడు ఇన్ను ప్రొఫెసర్ ఎదురు పడతాడని రాజం ఊహించుండడు అతని చొక్కా మాసిపోయింది తైల సంస్కారం లేని జుట్టు కట్టయాన్విలై గోపాలంతో వెళ్ళి పూటుగా తాగి ఎక్కడో రోడ్డు మీద పడిపోయాడు అప్పుడే తెలివి వచ్చి అటువైపే నడుచుకుంటూ వస్తున్నారు ఇద్దరు రాజం ఎరా అబ్బాయి నువ్వేనా అది అడిగాడు ప్రొఫెసర్ అంతే రాజా నేల మీద గొంతు కూర్చుని తల ఉంచి రెండు చేతుల మధ్యలో పెట్టేశాడు ఇంకా పూర్తిగా దిగినట్లేదు గోపాలన్ మటుకు ఇంకో పెగ్గు విస్కి అంటూ గొణుగుతూనే నిలబడున్నాడు ఇంకో పక్క రాజం కట్టలు తెంచుకొని ఏడవడం మొదలుపెట్టాడు ఎలాగోలా అతి కష్టం మీద ప్రొఫెసర్ని కార్లో ఎక్కించాను రే వాణ్ణి ఆసుపత్రికి తీసుకుపోదాం వాడికి ఒంట్లో బాగాలేదు అని ఈయన దారంతా ఒకటే గొడవ తాగుబోతులతో ఈయనకు పెద్ద పరిచయాలు లేవు అసలు ఒక మనిషి ఒళ్ళు తెలియనంత అనేది ఈయన ఊహకే అందని విషయం రాజవన్న తాగుతాడని ఊరంతా తెలుసుగా అడిగాను నేను కుమార్ని ఆ ప్రొఫెసర్ కూడా రాజం ఇరవై ఐదేళ్ల నుంచి తెలుసు కానీ ఇంత ఘోరంగా తయారయ్యాడని తెలీదు అది విషయం ప్రొఫెసర్ కళ్ళ ముందే రాజం చేజారిపోవడం మొదలైంది అతన్ని కాపాడాలని ఈయన చేయని ప్రయత్నం అంటూ లేదు ఆఖరికి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి బతిమినాడడానికి కూడా తయారయ్యాడినా ఏ అమ్మాయి ఆ అమ్మాయి విషయం ఇప్పుడు ఎందుకులే చెప్తే ఇప్పుడు వచ్చే ఉంది నేరుగా సమాధానం చెప్పకుండా అందుకే సజిన్ని ఇక్కడికి రమ్మన్నాను ఏదో కొంచెమైనా సంస్కరించి రాజంని ఆయన ముందు అనుకున్నాను మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రాజంకి ఓ లార్జ్ కూడా బోయించమని చెప్పాను సజిన్కి అన్నాడు కుమారు అరే అదేంటి రోజంతా అస్సలేమీ పడకపోతే నించోను కూడా నిల్చోలేడు గురుడు మూడు గంటలకు పెగ్గేసుకుంటే ఐదు గంటలకల్లా మామూలు మనిషి అయిపోతాడు అప్పుడు రామస్వామి ఇంటికి ఎలాగోలా బటుకెళ్ళి కొంచెం తయారు చేసి తీసుకొచ్చి ప్రొఫెసర్ ముందు నిలబెట్టాలన్న ఆలోచన దాంతో మన పని పూర్తయినట్టు రామస్వామి ఇంట్లో ఇస్త్రీ చేసిన బట్టలు కూడా పెట్టించాను నీ శిష్యుడేగా సజిన్ ఆ మాత్రం ఎగ్గుకొస్తాళ్లే తెలివైనోడే కానీ ఏ పుస్తకం చదవమని చేతికిచ్చినా సజిన్ సగం చదివి వదిలేస్తాడు ఒక్కసారి తిక్కబుట్ట అరిచేయాలనిపిస్తుంది అది సరే రాజం మీ క్లాసే అనుకుంటాగా ఓ సంవత్సరం సీనియర్ నేను కాలేజీలో చేరిన రోజుల్లో ప్రొఫెసర్ ఎప్పుడూ అతన్ని వదిలిపెట్టుండేవాడు కాదు రాజంది నిండైన విగ్రహం ఈ ప్రాంతాల్లో తాటి ముద్దుల్ని గోసుకొచ్చి దేవళాల్లో దోలాల కింద వాడతారు తోపుబట్టిన తాటి ముద్దులు నల్లగా నిగనగలాడుతుంటాయి రాజ్యం చూడ్డానికి అలా ఉండేవాడు అప్పటికే ఆదిమూరై మల్లయుద్ధం నేర్చుకున్నాడు వాళ్ళది కరైనాడార్ల కుటుంబం మహారాజులు భరణం కిందిచ్చిన భూమితో వాళ్ల పూర్వీకులు భూస్వాములయ్యారు భుజం దాకా పెరిగిన పొడవాటి నల్లటి జుట్టు గుబురుగా పెరిగి చివర్లు మెలిదిరిగిన మీసం చూడ్డానికి ఏదో జానపద కథానాయకుళ్లా ఉండేవాడు అతన్ని చూసిన వెంటనే కొంచెం భయపడ్డాను కాలేజీ మొదటి రోజున నేను క్లాస్ నిలబడి నిలబడుంటే తన పక్కనున్న రాజం వైపు చూసి ప్రొఫెసరు అతనికి ఏం కావాలో కనుక్కో అన్నారు ప్రొఫెసర్దేమో చిన్న విగ్రహం ఆయన పక్కన ఈ భారీ ఆకారుడు రాజం మీసం దిప్పుతున్న ఘటోద్గజుడ్లా కనిపించాడు నాకైతే ఆ తర్వాత భయపడిపోయి అక్కడే నిలబడిపోయాను రాజన్ నా దగ్గరికి వచ్చి పదా టీ వద్దాం అని తీసుకెళ్ళాడు ఇద్దరం క్యాంటీన్ వైపు పెడుతుంటే మీ ఇల్లెక్కడా అని అడిగాడు నువ్వు కూడా గమనించే ఉంటావు రాజం ఎంత మెల్లగా నిదానంగా మాట్లాడతాడంటే అతను చెప్పేది అర్థం కావాలంటే మనం చాలా జాగ్రత్తగా వినాలి అతని కంఠంలో మటుకు ఏదో మహత్తుంది ఆ స్వరం నా పడగానే ఏదో ఎప్పుడో దూరమైన ఆత్మీయుడి గొంతు వింటున్న భావన కలిగి ఒక్క ఒదున అతన్ని కౌగిలించుకోవాలి అనిపించేది అసలు అతని మాటలు ఒకసారి వింటేనే ఈ మనిషి మనసులో ఎటువంటి కల్మషానికి చూడలేదని మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది కదా నవ్వి చెప్పాను నిజం రాజవన్నతో ఎప్పుడు మాట్లాడినా నాకు ఇలాగే అనిపిస్తుంది ఇప్పుడున్నట్టే ఆ రోజుల్లో కూడా కల్లా కాపటం అంటూ తెలియని మనిషి కోపం ద్వేషం అసూయ ఇలాంటివంటే ఏమిటో కూడా అతనికి తెలీదు ప్రొఫెసర్కి చాలా చాలా దగ్గర మనిషి మొదట్లో నాకు కూడా కొంచెం చిరాకనిపించేది కానీ తర్వాత అర్థమైంది ఈ పరిస్థితి ఎప్పటికీ మారేది కాదు అని ప్రొఫెసర్ పక్కన రాజంకు తప్ప మరెవరికీ చూడలేదు ఆఖరికి ఆయన పిల్లలకు కూడా ఇప్పటికిప్పుడు జీసస్ దిగొచ్చి ప్రొఫెసర్ ముందు నిలబడితే రాజం ఓసారిట్రా అని పిలిచి మొదట అతన్నే పరిచయం చేస్తాడు రాజం పిహెచ్డీ పూర్తి చేయలేదు కదా అడిగాను నేను ఎలా చేస్తాడు అప్పటికే కొంపలంటుకున్నాయిగా ఏమైంది ఒక్క క్షణం తడపడాయించి చెప్పాడు కుమారు రాజంది అతి సున్నితమైన హృదయం శివాజీ గణేశం నటించిన ప్రాప్తం అనే సినిమా ఓ విషాద ప్రేమ కథ ఆ సినిమా చూస్తూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాట జనం తెరవైపు చుడ్డం మానేసి ఇతని చుట్టూ గుమికూడేటప్పటికీ మేనేజర్ సినిమా ఆపించి పరిగెత్తుకుంటూ వచ్చాట ఇలాంటివాడు ఉన్నట్టుండి ఓ రోజు ప్రేమలో పడ్డాడు అమ్మాయి ఎవరు ఎవరైతే ఏంలే ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంటు అమ్మాయి పేరు చెప్తే గుర్తుపడతావు ఆమె అన్న మలయాళ రచయిత ఎక్స్ప్రెస్లో కొన్నాళ్ళు పనిచేశాడు ఓ ఆ వయసులో ప్రేమంటే ఏముంది చిన్నపిల్లలు ఆటబొమ్మలు ఎంచుకున్నట్టు అన్నిటికంటే ప్రత్యేకంగా కనబడే బొమ్మ కావాలి అది ఇంకెక్కడా దొరకందైతే తప్పనిసరిగా ఆ బొమ్మ మందైపోవాలి లేదంటే తిండి నిద్ర మానేస్తాం రాజవన్నవి భలే కళ్ళు కళ్ళు మనసుకి ప్రతిబింబాలంటారు కదా ఆ కళ్ళలోకి చూసిన ఏ అమ్మాయి అయినా అతన్ని వదిలేసి ఉండడం కష్టం అన్నాను నేను మధ్యలో కలగజేసుకుంటూ అమ్మాయిలు కూడా ఆ వయసులో చాలా అమాయకంగా ఉంటారు ప్రొఫెసర్ అనేవారులే లేతగా ఉన్నప్పుడు తీపిగా మొదలై వయసేయ్య కొద్దీ వగరు పెరిగిపోయే పండులాంటి వారని రాజం అంటే అందరికీ ఉండే ఆకర్షణే మొదట ఆ అమ్మాయిని అతనికి దగ్గర ఎట్టు చేసింది అలా గంభీరంగా కనబడిన లోపల అతంది వెన్నపూస లాంటి మనసు అతనికి కూడా ఆ అమ్మాయితో వెంటనే స్నేహం కుదిరింది రాజం ఏ పని మొదలుపెట్టినా దానికి హద్దులు పరిమితులు ఉండవు అప్పటినుంచి ఆ అమ్మాయే అతని లోకం ఆ రోజుల్లో అసలు అతను ఎలా ఉండేవాడంటే కొంతమంది చర్చిలో వెనక మంచిలో కూర్చొని పాస్టర్ మాట్లాడిన ప్రతి మాటకి కన్నీళ్లు ధారాపాతంగా గారుస్తుంటారు కదా రాజమోహం కూడా నాకు ఎప్పుడూ అలాగనిపించేది ఆ అమ్మాయి కూడా పీకలోతుల్లో ఇతంతో ప్రేమలో మునిగిపోయి ఆ ప్రవాహంలో గొట్టుకుపోసాగింది విషయం ఇంత దూరం వెడుతుందని ఆ అమ్మాయి కూడా ఊహించుండదు పాపం ఆ అమ్మాయి మటుకు ఏం చేయగలదు ఆ తర్వాత ఆ తర్వాతే ఉంది కల్లో నుంచి ఎప్పుడోకప్పుడు కదా అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిసి మండిపడ్డారు ఆ చెంపా ఈ చెంపా వాయించేటప్పటికీ ఆ అమ్మాయి కళ్ళు తెరిచి నుంచి వాస్తవానికి నడిచొచ్చేసింది రాజం మటుకు అదే స్థితిలో ఉండిపోయాడు ఆ అమ్మాయి ఇతనితో మాట్లాడడం కూడా మానేసింది రాజం పద్ధతి గల కదా ఒకసారి ఆ అమ్మాయి విషయం చెప్పగానే మళ్ళీ ఆమెతో ఇతను మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు ఆ అమ్మాయి తిరిగే వీధుల్లో వేచి వేచి చూసేవాడు ఆ అమ్మాయి గదికిటికీ వైపే చూస్తూ హాస్టల్ బయట నిలబడి ఉండేవాడు తిండి లేదు నిద్ర లేదు ఎప్పుడూ మౌనవ్రతంలో ఉండేవాడు అతని బాధ జోడలేక ప్రొఫెసర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మా వాణ్ణి చంపేయద్దు అని బతిమలాడాడు ఆ అమ్మాయి తట్టుకోలేక ఏడ్చేసింది వాళ్ళ నాన్న మరుసటి రోజు కాలేజీకి వచ్చి ప్రొఫెసర్ గదిలోకి వెళ్ళిపోయి ఆయన్ని నానా అనరాని మాటలు అన్నాడు నువ్వు ప్రొఫెసర్వా బ్రోకర్వా అని అనడం అటుగా వెళ్ళి నా చెవిలో పడింది ప్రొఫెసర్ తలంచుకొని కుర్చీలో అలా కూర్చుండిపోయాడు కళ్ళల్లోంచి నీళ్లు జలజలా గారిపోతున్నాయి నేనైతే ఆ పరిస్థితుల్లో ఆయన్ని చూసి కదిలిపోయాను ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మాటలకు ఈయన బాధపడుతున్నాడు అనుకున్నాను వెళ్ళి ఆ అమ్మాయి తండ్రిని ముక్కలు ముక్కలుగా ఉన్నంత కోపం వచ్చింది కానీ ఆయన ఇక వీణి మామూలు మనిషిని చేసేదేలా అని తనలో దాని అనుకుంటూ కళ్ళు దుడుచుకుంటూ ఉంటే నాకు అర్థమైంది ఆయన బాధపడేది రాజం గురించి ఆలోచిస్తూ అని నా కళ్ళు కూడా చెమర్చాయి కొద్ది రోజులకే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పూనాలోనో బరోడాలోనో వేరే కాలేజీలో జరిపించారు ఓ రోజు పొద్దున కాలేజీలో అడుగుపెట్టగానే రాజంకే విషయం తెలిసింది ఏం చేయాలో తెలియక కాలేజీ ఆవరణలో పిచ్చోళ్ళ పరిగెడుతూ పక్కనుండే చెట్టుకు టీ కొట్టి స్పృహ తప్పి పడిపోయాడు ఓ ఇరవై ఏళ్ల తర్వాత మాత్రమే ఆ అమ్మాయి తిరిగి తిరువనంతపురంలో అడుగుపెట్టింది ఆ అమ్మాయి కాలేజీ నుంచి రోజు మన వాళ్ళెవరో తీసుకెళ్లి ఓ రెండు పెగ్గులు పోయించారు అంతే ఆ రోజెత్తిన గ్లాసు ఇంకా దించలేదు రాజం ఓ రెండు వారాల్లోనే మూడు మూడుపోట్లా తాగడం మొదలుపెట్టాడు ఎవ్వరూ ఆపలేకపోయారు కాళ్ళ పడ్డారు బెదిరించారు ఏదీ పనిచేయలేదు ఆఖరికి రాజం వాళ్ళ నాన్నగారు ముత్తాలమ్మ గుడికెళ్ళి అమ్మవారి ముందర నిల్చుని తన చేయి గోసేసుకుని గుడిమెట్ల మీద తన రక్తం బారుతూ ఉంటే నీ దాహం నా రక్తంతో తీర్చుకో తల్లి నా కొడుకు నాకు తిరిగిచ్చేయి అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు అంతకంటే ఎవరైనా చేయగలిగిందేముంది స్నానం చేసి ప్రొఫెసర్ వెనక్కి తిరిగి వచ్చారు తెల్లటి లాల్చీ మీద నీలిమందు మరకలు కనబడుతున్నాయి సరిగా దుడుచుకోలేదేమో తల నుంచి నీళ్లు ధారగా గారిపోతున్నాయి సరిగా దుడుచుకోవచ్చు అంటూ పక్కనున్న తువ్వాలు తీసి ఆయన తల తొడవడం మొదలుపెట్టాడు కుమారు పర్సు కనబడ్డం లేదు కుమారు ఆందోళనగా అన్నాడు ప్రొఫెసర్ దాని అవసరం ఏముంది ఇప్పుడు మీకు అంటద్దాలు మర్చిపోకండి అన్నాడు ఉన్నాయి చాలు ఇంకా బయలుదేరదాం అంటూ వ్యాన్ దగ్గరికి నడిచాడు కుమారు జాగ్రత్తగా మెట్లు దిగాడు ఆయన వ్యాన్ ఎక్కబోయే ముందు ప్రభు అంటూ రెండు క్షణాలు కళ్ళు మూసుకున్నాడు కుమార్ బండి వెనక్ సీట్లో ప్రొఫెసర్ పక్కన కూర్చున్నాను నేను మధ్యలో ఆపిన పాట మళ్ళీ మొదలెట్టినట్టుగా ప్రొఫెసర్ కంబరామాయణ నుంచి ఇంకో పద్యాన్ని అందుకున్నాడు ప్రాణమున్నదని వచించినంతేగాని తన శరీరము దాకి మాడని సుమములు చివుళులును లేవు వేలాలు చెదరకుండు తరువులును లేవు వల్లులంతకునూ లేవు వయసు వల్ల క్షీణించిన ఆ స్వరంలోంచి వస్తున్న ఆ పద్యం మంద్రస్థాయిలో ఉచ్చరిస్తోన్న వేదమంత్రంలా వినబడుతోంది అర్థం స్ఫురించే లోపలే గుండెనెవరో లాగి మీటుతున్నట్టుగా నా మనసు తెలియని బాధతో నిండిపోయింది ఇందాక చెప్పిన పద్యానికి రెండు పద్యాల ముందరొచ్చే పద్యం ఇది రాముడు సీత నుంచి వేరయ్యాడు హనుమంతుడు రాముడి దుస్థితిని సీతకు వివరిస్తున్నాడు జీవం ఉన్న శరీరం ఒకటే ఉంది అక్కడ అంతే వేరేమీ లేదు అంటే ఇక్కడ మనిషి ఉన్నాడు మనిషిలో జీవం ఉంది కానీ ఉండవలసింది మటుకు ఏదో లేదు ఇంకేదో ఉండాలి ఎంత భరించలేని విషాదం ఈ అరణ్యంలో రాముడి వేదనాభరిత స్పర్శను అనుభవించి జీవంతో మిగిలిందేదీ లేదు ఒక తీగ కానీ కానీ పువ్వు కానీ ఏదైనా సరే అరణ్యం అంతా మోడువారిపోయింది సమస్త అరణ్యాన్ని మోడు వార్చిన కార్చిచ్చు వంటి వేదన రే కుమారు ఊహించగలవా కుమార్ నుంచి ఏ రకమైన స్పందన లేదు తదేకంగా రోడ్డు వైపు చూస్తూ నడుపుతున్నాడు ప్రకృతి కూడా తట్టుకోలేనటువంటి వ్యధ అన్నాను నేను ఎంత అద్భుతమైన వర్ణన అయినా ఈ రోజుల్లో కంబం చదివేవాళ్ళు ఎవరున్నారు నిస్సందేహంగా ఇతిహాసాలు మన సంస్కృతికి తలమానికాలు దేవాలయానికి గోపుర కలసం ఎలానో మన సమాజానికి కంబన్ అలాంటివాడు కానీ మన వాళ్ళకి ఇదంతా పట్టదు అసలు ఈ గోలంతా ఏమిటి దీనివల్ల ఏం ప్రయోజనం ఇవన్నీ అర్థంపర్ధం లేని విషయాలు అంటారు అసలు విషాదం అనేదానికి అర్థం ఎలా అంటగట్టగలం విషాదాన్ని వివరంగా అర్థం చేసుకున్న వాడికి కవిత్వం అవసరం ఏముంది చెబుతూబోతున్నారు ప్రొఫెసర్ నేను రాజం గురించే ఆలోచిస్తున్నాను ప్రొఫెసర్ కొనసాగించాడు కంబరామాయణాన్ని చేతిలోకి తీసుకుని గబగబా చదివేయకూడదు ఏమీ లాభం ఉండదు ఏదో ఉబుసుబాక చేసిన వర్ణంలా ఉంటుంది గురుముఖత నేర్చుకోవాలి ఆ గురువు కవితా సౌందర్యంతో పాటు అందులోని జీవనసారాన్ని నీకు అందేలా చేయాలి ఎంతమందికి అలాంటి అదృష్టం కలిసి వస్తుంది ఆయన తన జ్ఞాపకాల పొరలేవో ఒకటొకటిగా తొలగిస్తూ ఎక్కడికో ప్రయాణిస్తున్నట్టు అనిపించింది పూర్వజన్మ సుకృతం నాకు అలాంటి గురువు దొరికాడు కవిత్వం దొరికింది ఆయన సాంగత్యం వల్ల కవిత్వానికి స్పందించే అలవడింది అంతకంటే ఏం కావాలి అసలు ఇవన్నీ మనం నుదుటి మీద పెట్టుండాలేమో ఇప్పుడు ఎక్కడున్నాడో ఆ మహాత్ముడు అంటూ రెండు చేతులు జోడించాడు ప్రొఫెసర్ ఆయన్ని దలుచుకోకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు కోట్లారు కుమార్పల్లై గారు నన్ను చేరదీగిపోతే ఈ పాటికి ఎక్కడుండేవాడినో ఏం చేసేవాడినో ఊహించడానికే భయంగా ఉంది ఓహ్ జీసస్ కన్నీళ్లు ఆయన ముఖపు మడతల మధ్య నుంచి దారి చేసుకుని వచ్చి ఒళ్ళోకి జారిపడుతున్నాయి ధ్యానంలో ఉన్నట్టుగా దగ్గరగా చేర్చున్న రెండు చేతులు కదపకుండా ఒక నిమిషం అలానే ఉండిపోయాడాయన కుమార్ కొంచెం కూడా వేగం తగ్గించకుండా బండి నడుపుతున్నాడు వెనక సీట్లో జరిగిందేది అతను పట్టించుకున్నట్టు కనబడలేదు ప్రొఫెసర్ కళ్ళు ఈ మధ్య నేను ఎప్పుడు ప్రొఫెసర్ని కలిసిన కమ్మన్ గురించో జీసస్ గురించో ఏదో విషయం మీద కన్నీళ్లు పెట్టుకోవడం నేను గమనించాను జీవితపు చరమాంకంలో బంధనాలన్నీ విడిపించుకుని ఆయన హృదయం మరింత మెత్తబడుతోంది లేత తాటి ముంజలోకి చల్లటి ద్రవం చేరుకున్నట్టు వయసు పైబడే కొద్దీ ఆయన గుండె ప్రేమతో నిండిపోతోంది జీసస్ మై లార్డ్ అని స్మరిస్తూ మళ్ళీ కళ్ళు తుడుచుకున్నాడు నా వైపు తిరిగి నవ్వాడు చాక్లెట్ కోసం ఏడ్చే పిల్లాడి చేతికి చాక్లెట్ అందిస్తే అదే కన్నీళ్లల్లోంచి నవ్వులు గురిపించే పిల్లాడిలా ఆయన అది చూసి నాకు నవ్వొచ్చింది అసలు నేను నీకు కొట్టార్ కుమార్ పిళ్ళయ్య గురించి ఇంతకుముందు చెప్పానా అడిగాడు చెప్పారు బదిలిచ్చాను నా సమాధానంతో సంబంధం లేకుండా ఆ కథలోకి వెళ్ళిపోయాడు ఆయన ఆ రోజుల్లో డీవీడీ స్కూల్లో సీట్ అంత సులువుగా వచ్చేది కాదు సంవత్సరం చివరిలో అయితే ఫీజు వసూలు చేయలేమేమో అని ముందుగానే పూర్తి ఫీజు తీసుకునేవాళ్ళు మా నాన్న తాపీ మేస్త్రిగా పనిచేసేవారు ఇప్పటి రోజులు కావు ఆయన రాబడి బాగా తక్కువ ఉండేది జీతం కింద ఆరునాలు ఇచ్చి భోజనానికి కొంత గంజి పోసేవాళ్ళు అంతే మా నాన్న ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడికెళ్ళి ఇచ్చిన దాంట్లో సగం గంజి నేను దాగేవాణ్ణి ఆయనకు రోజు పని దొరికేది కాదు దొరకని రోజున ఇద్దరం నెయ్యూరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడిచ్చే గంజి తాగేవాళ్ళం మా నాన్నకి ఎలా అయినా సరే నన్ను బాగా చదివించాలనే కోరికుండేది ఒకటి మటుకు నిజం దుర్భర జీవితం గడిపే మనుషులకు ఒక కోరికంటూ పొరపాటున కలిగితే సర్వశక్తులు కేంద్రీకరించి అది తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు నేను మెట్రిక్ పాస్ అయిన రోజున ఊరు ఊరంతా నివ్వెరబోయింది ఒక తాపి మేస్త్రి కొడుకు మెట్రిక్ పూర్తి చేయడమా వీడిప్పుడు తెల్లచొక్క వేసుకొని మనతో పాటు తిరుగుతాడు అనుకుంటూ పై కులాల వాళ్లే కాదు మా కులంలో డబ్బులుండేవాళ్లు కూడా అసూయితో రగిలిపోయారు ఏరోయ్ జ్ఞానం మీ వాడి చూపంతా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం మీద పడ్డట్టుంది అంటూ మా నాన్నని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు రాత్రికి రాత్రి మా అమ్మ నడకే మారిపోయింది మా నాన్న మటుకు ఇంకో అడుగు ముందుకేశాడు ఎరా చొద్దులు కడతావా అని అడిగాడు నన్ను సరే అన్నాను నేను వెంట పట్టుకుని నన్ను నాగర్ కోయిల్ తీసుకెళ్ళాడు అక్కడ నాలుగు మిషనరీ స్కూళ్ళున్నాయి వాళ్ళెవరూ డబ్బుల ముందు చేతిలో పడకుండా సీటు ఇవ్వడానికి ఒప్పుకోలేదు మాకేం చేయాలో తెలియలేదు సరిగ్గా అదే సమయాన అక్కడ కుమార్పెళ్ళై గారు ప్రత్యక్షమయ్యారు ఇప్పటికీ జరిగిందంతా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది బట్టతల చిక్కటి నల్లనైన శరీరం తెల్ల లాల్చి పంచె ధరించి వరండాలో పరుచుకునున్న నీడలను దాటుకుంటూ వస్తున్నారాయన భుజం మీద కండువాతో నుదుటిపై విభూతి పోసుకొని చిన్న నోటు పుస్తకం పెన్ను చొక్కా పైజేబులో పెట్టుకుని తన తోలు చెప్పులను టకటకలాడించుకుంటూ మావైపై వచ్చారు పంచె చివరను సొగసుగా చేతిలోకి తీసుకుని నిటారుగా నా ఎదుటికొచ్చి ఆ మనిషిని చూసి మాటలు విడిగి ఉండిపోయాను అలాగే డబ్బులు మనిషికి హుందాన్ని తెచ్చిపెట్టవచ్చు కానీ జ్ఞానం వల్ల సమకూరే ఆ అపార తేజస్సునైతే ఇవ్వలేవు ఆయన దగ్గరికి వెళ్ళి తలంచి నిలబడ్డాను మనస్సులో అప్పటికే ఆయనకు శతకోటి సాష్టాంగ ప్రమాణాలు చేస్తుంటాను ఏమిటి విషయం అడిగాడు ఆయన చెప్పాను వెళ్ళి హెడ్మాస్టర్ని గలు నాతో చెప్పి ప్రయోజనం లేదు అన్నాడు ఆయన బదులుగా మిమ్మల్ని క్షణం నుంచి నా గురువుగా భావిస్తున్నాను అన్నాను నేను ఎందుకు ఆ మాట అన్నానో నాకే తెలీదు కొంతమందిని చూసినప్పుడు ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా ఆయన్ని చూస్తే అదే భావన కలిగింది ఆయన అక్కడే నిల్చుని ఓ నిమిషం పాటు తీక్షణంగా చూశారు రా నాతో అంటూ స్కూల్ లోపలికి తీసుకెళ్లారు విడు మా అబ్బాయి అని ప్రకటించి స్కూల్లో చేర్పించాడు ఫీజు ఇతర ఖర్చులకి తాను పూచీకత్తుగా ఉండి నా పేరు కింద గార్డియన్గా తన పేరు రాయించాడు అలా ఆయన దగ్గర చేరాను ఒక గురువుతో ఉండే సంబంధం చాలా ప్రత్యేకమైంది ఇప్పుడు నాకు అరవై నాలుగేళ్లు దాటాయి పిల్లయ్య గారు వెళ్ళిపోయి నలభై అవుతోంది ఇన్నాళ్ళుగా ఆయన తలుచుకొని రోజంటూ లేదంటే నమ్మో ఆయన కూతురు ఇక్కడే ఉంటుంది నాకంటే పదేళ్ళు చిన్నది ఆవిడ ముందు కూర్చుని మాట్లాడాలంటే కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది అంతెందుకు ఆవిడ కొడుక్కి ఇరవై ఏళ్ళు ఉంటాయి అచ్చు గారిలానే ఉంటాడు అతను నుంచునుంటే నేను కూర్చొని ఉండలేను ఆ రోజుల్లో పొద్దున్నే లేచి నేరుగా ఆయన ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచించేవాణ్ణి ఆయనకి దగ్గర అవడానికి కొన్ని రోజులు పట్టింది నాతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కానీ ఒక్కసారి చేరువైన తర్వాత ఇక మాటల ప్రవాహమే రోజూ పొద్దున కల్లా ఆయన ఇంటి దగ్గర ఉండేవాణ్ణి శివుణ్ణి ప్రార్థించి దినచర్యలు మొదలుపెట్టేవాడు ఆయన ఎనిమిదిన్నరకి స్నానానికి బయలుదేరేవాడు తువ్వాలు సోపు బట్టలు చేతిలో పట్టుకుని ఆయన వెనకే వెళ్ళేవాణ్ణి వీధుల్లో నడుస్తూ కంబరామాయణంలోని పద్యాలను వాడుతూ ఉండేవాడు చక్కని కంఠం అయింది అచ్చు కర్ణాటక విద్వాంసుడు మధురై సోమి గొంతులా ఉండేది కానీ సంగీతం మీద ఆయనకు అంత ఆసక్తి ఉండేది కాదు తన రాగ జ్ఞానాన్ని పద్యాలు పాడడానికి మటుకే ఉపయోగించేవాడు కంబరామాయణంలోని వ్యాకరణం ఇతిహాసం సంస్కృతి వీటన్నిటి గురించి మాట్లాడుతూ తన జీవితానుభవాల గురించి కూడా చెప్పేవాడు సహానుభూతి లేనివాడు కవిత్వాన్ని ఆస్వాదించలేడు అని అనేవాడాయన గుండె నిండి మాటలు పొర్లిపోయి ఖాళీ అయ్యేదాకా అలా మాట్లాడుతూనే ఉండేవాడు ఉన్నట్టుండి ప్రొఫెసర్ స్వరం కీజ్గా మారి మాటలు కొద్దిగా తడబడుతున్నాయి నాకున్నది తెలిసింది సర్వం ఆయన భిక్ష ఏదైనా తీసుకుంటే తిరిగి ఇవ్వాలి గుండెల్లో గుడిగట్టు కొలవడం తప్ప నేను ఆయనకి ఏమి ఇవ్వగలను ఆయన ఎక్కడున్నా నేనిప్పుడు మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా వింటూనే ఉంటాడు ఆయన్ను తెలిచినప్పుడల్లా ఈ పేదవాడి హృదయం ఎలా బరువెక్కుతుందో ఆ మహాజ్ఞానికి తెలీదా అంటూ మళ్ళీ కళ్ళు తడి చేసుకున్నాడు ప్రొఫెసర్ కారు సుంకంకడే గ్రామాన్ని దాడుతోంది కుమారు ఇది సుంకంకడే కదా అడిగాడు ప్రొఫెసర్ సమాధానం లేదు మళ్ళీ అడిగాడు స్వరం హెచ్చించి అని శబ్దం వచ్చింది కుమార్ గొంతులోంచి కుమార్ కూడా కదిలిపోయినట్టున్నాడు కుమారు కొంచెం కారు పక్కనాపు ఆపాడు కుమారు రోడ్డు పక్కకెళ్ళి రెండు నిమిషాలు తిరిగొచ్చాడాయన ముప్పై ఐదేళ్ల నుంచి షుగర్తో ఇబ్బంది పడుతున్నాడు ప్రొఫెసర్ కూచోగానే మళ్ళీ మొదలుపెట్టాడు నేను కుమార్ పెళ్ళ గారిని కలిసిన ఒక నెల తర్వాతేమో ఓ శుభముహూర్తాన నన్ను వంటింట్లోకి వెళ్ళి కాఫీ పట్టుకురమ్మని పంపాడు ఆయన ఆయన చెప్పాడు కదా అని లోపలికి అడుగుపెట్టాను బాగా పట్టింపులుండే కుటుంబం వాళ్ళది ఆ రోజుల్లో నంజీల్ ప్రాంతంలోని పెళ్ళు ఇప్పట్లా ఉండేవాళ్ళు కాదు ఆయన భార్య అయితే మరీ ఘోరం నాకు కూడా ఆ విషయం తెలిసినప్పటికీ ఆయన ఆజ్ఞ పాటించడం మాత్రమే నాకు ముఖ్యం నేను లోపలికి రావడం చూసి ఆయన భార్య కోపంతో విసవిస హాల్లోకి వచ్చింది ఏం చెప్పారు మీరు వాడికి అసలు నా వంటింట్లోకి అడుగుపెట్టే ధైర్యం వీడికెలా వచ్చింది అని గట్టిగా ప్రశ్నించింది పిళ్ళయ్య గారు పెట్టలేని చోట నాకు పనే ఉంది అన్నాడు తాపిగా ఆమె స్థాను నిలబడిపోయింది ఏమనుకుందో ఏమో కానీ నా వైపు ఒక్క క్షణం దీర్ఘంగా చూసి వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ ఆ రోజు నుంచి ఆమె నన్ను తన కన్నబిడ్డగా చూసుకుంది కూరలోకి మసాలా రుబ్బివ్వడం ఉతకడం గిన్నెలు దోవడం ఆవిడ తన బాధలు ఎకరు పెడుతుంటే వినడం అన్నీ చేసేవాడిని ఆమె పెళ్ళయ్య గారిని అప్పటికే పదహారేళ్ళు తట్టుకుంది ప్రతివారం క్రమం తప్పకుండా వెళ్ళి అలిసిపోయిన ఆవిడ పాదాలు ఒత్తుతూ ఆమె చెప్పేదంతా కొడుతూ వినేవాణ్ణి అంటూ ప్రొఫెసర్ ఎటో చూస్తూ నవ్వాడు ఆమె ముద్దుల కూతుర్ని పెళ్లి చేసుకోలేదని ఆవిడికి నా మీద చాలా కోపం నాకు నలుగురు పిల్లలు పుట్టి మా పెద్దది డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా ఆమె తగ్గలేదు స్కూల్ పూర్తి చేసిన వెంటనే పెళ్ళై గారు రికమెండేషన్ లెటర్ రాసిచ్చి అన్నామల యూనివర్సిటీలో ఉండే కసు పెళ్ళై గారి దగ్గరికి పంపించారు అక్కడ మొదట బిఏ తర్వాత ఎంఏ పూర్తయ్యాయి సగం పైగా ఫీజులు పెళ్ళయ్య గారే భరించారు దాని తర్వాత మధురైలో క్రిస్టియన్ల కాలేజీలోనే ఉద్యోగం వచ్చింది ఆ రోజుల్లో మధురై పూర్తిగా అగ్రకులపు నాడార్ల చేతిలో ఉండేది ఆ ఉద్యోగం మూడు నెలలు కూడా చేయలేకపోయాను పెళ్ళయ్య గారికి వివరంగా జాబు రాశాను తట్టాబొట్టా సర్దుకొని వచ్చే నా దగ్గరికి అని సమాధానం ఇచ్చాడు అది చూసి నాకు కన్నీళ్ళగలేదు వెంటనే సామాన్లతో సహా వెళ్ళి ఆయన ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాను నన్ను తిరువనంతపురం తీసుకెళ్ళి ప్రసిద్ధ లాయర్ తమిళ పండితుడైన వయ్యాపురి పెళ్ళై దగ్గర ఉద్యోగం ఇప్పించాడు ఉద్యోగం లేదు అనడానికి వీల్లేదు నా కొడుకు అని చెప్పాడు ఆయనకి అలా ఈ వృత్తిలోకి వచ్చాను నా ధర్మం ఏదో నేను తెలుసుకున్నాను నా గురువు ఏదైతే నాకు ఇచ్చాడో అది నా శిష్యులకు అందించడం నా చూపు ప్రొఫెసర్ మీద నుంచి కదలట్లేదు ఎందుకో చిలుకంబడు దదికయ్యబడి అన్న పదబంధం పదే పదే బుర్రలో తిరుగుతోంది ఆ పద్యంలో అరణ్యాన్నంతా కాల్చి చేసిన దుఃఖం గురించి చెప్పారు కదా అలాంటి దుఃఖం నిజంగా ఉంటుందా దుఃఖం కాలంతో పాటు నశించదా అడిగాను ఆయన్ని మామూలు కురుపు మానిపోతుంది శరీరానికి ఆపాటి శక్తి ఉంది కానీ పుట్టకొరుపు తనతో పాటు మన శరీరాన్ని తీసుకుపోతుంది అన్నారు ప్రొఫెసర్ నా వెన్ను చిన్నగా కంపించింది అంత దుఃఖాన్ని నింపుకొని మనగలడం ఎలా సాధ్యం ప్రొఫెసర్ తలదిప్పి నా వైపు చూశాడు నాకు తెలీదు కుమార్ పిళ్ళై ఒకసారి నాతో అన్నారు ఇంతకు మించిన జీవితం లేదు అని మనం దేన్నైతే అనుకుంటామో అది వికలమైనప్పుడు కలిగే దుఃఖం మనల్ని సకలంగా దహించేస్తుంది మేము పట్టణం శివార్లలోకి రాగానే ప్రొఫెసర్ వాలకం మారింది అద్దంలోంచి బయటకు చూడడం మొదలుపెట్టాడు చిన్నపిల్లవాడిలాగా పక్కకు వెళ్లే ప్రతి వాహనాన్ని వాటితో పాటే తలను అటు ఇటు దిప్పుతూ చూస్తున్నాడు ఎత్తైన భవనాలు కనబడితే కింది నుంచి పైదాకా తల పైకెత్తి చూస్తున్నాడు కారు అసిసి చర్చి ఆవరణలోకి ప్రవేశించగానే పచేమల్ చేతులు జోడించి కారు తలుపు తీసి పట్టుకోవడానికి ఎదురొచ్చాడు ప్రొఫెసర్ కిందికి దిగాడు పచ్చేమలు ఎలా ఉన్నావు నోట్లో పళ్ళని ఊడిపోయినట్టున్నాయి అని పలకరించాడు నోటి నిండా మాటల ఎక్కడికి పోలేదు సార్ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు అతను హాలు రణగణోధ్వనులతో నిండిపోయింది అందరూ గొంతెత్తి మాట్లాడుకుంటున్నారు ఓ మామూలు సాహితీ సభలాగా కాకుండా పచ్చేమలు హాలంతా శుభ్రం చేయించి చక్కగా అలంకరించి ఉంచాడు ముఖద్వారానికి ఇరుపక్కల ఆకుపచ్చటి ఆకులు పువ్వులతో రెండు పొడవాటి అరటి పిలకలు నిలబెట్టున్నాయి పెరుమాళ్ళు ఎదురొచ్చి ప్రొఫెసర్కి నమస్కరించి పక్కన నిలబడ్డాడు కార్లోస్ కూడా అతనితో వచ్చాడు ఏం పెరుమాళ్ అంటూ అతని భుజం మీద చేయేసి పలకరించాడు ప్రొఫెసర్ తర్వాత కార్లోస్ వైపు తిరిగి ఇంకా బెంగళూరేనా అంటూ ప్రేమగా పలకరించాడు లే సార్ ఇప్పుడు కుప్పంలో ఉంటున్నాను అన్నాడు కార్లోస్ ప్రొఫెసర్ గారి భార్య డైసీబాయి హ్యాండ్ బ్యాగు గొడుగు చేతిలో పట్టుకొని లోపలికొచ్చారు మీ మందులు అవి తెచ్చుకున్నారా అడిగారు ఆవిడ ప్రొఫెసర్ని అన్నీ పట్టుకొచ్చానండి సమాధానం ఇచ్చాడు కుమారు బిస్కెట్లు షుగర్ లెవెల్ ఒక్కసారి ఉన్నట్టుండి పడిపోతుంది దీనికి అవి కూడా తెచ్చానండి రండి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇదేమిటి ఈ చొక్కా వేసుకొచ్చారు నేను పెట్టింది ఇది కాదుగా మురిపంగా విసుక్కుంది ప్రొఫెసర్ గారిని ఆవిడ ప్రొఫెసర్ చేయిబట్టుకుని అడిగాడు పెరుమాళ్ళు పెడదామా సార్ పెరుమాళ్ ఇద్దరూ ప్రొఫెసర్ గారిని నడిపించుకుంటూ తీసుకెళ్ళి వేదికెక్కించారు కుమార్ నన్ను పక్కకు పిలిచి జయన్ ఓ చిన్న సమస్య అన్నాడు ఏమైంది రాజన్ తప్పించుకుని వెళ్ళిపోయాడు సజిన్ ఏదో చిన్న పనుందని అతని నదిలి పక్కకొచ్చాడు ఈ లోపల రాజన్ కనబడకుండా పోయాడు ఎక్కడికి పోతాడు పక్కనే ఎక్కడ వైన్ షాప్ దగ్గర ఉంటాడు అది అంత తేలిగ్ కాదు అతను మామూలు వైన్ షాపులకు వెళ్ళాడు సారా కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఉంటాడు ఎక్కడికి పోయి ఉంటాడో కనుక్కోవడం కష్టం ఎవరినైనా తెలిసిన వాళ్ళని పంపిస్తే ఏ వాళ్ళకు కూడా మందు పోసి పంపించాలి నేను ఇప్పుడు అడిగాడు కుమార్ విసుగ్గా సభ మొదలైంది నేను కూడా వేదికెక్కి ఓ మూలగా వేసున్న కుర్చీలో కూర్చున్నాను కన్యాకుమారి జిల్లాలో ఇంతమంది రచయితులున్నారని అనుకోలేదు ప్రొఫెసర్ అటూ ఇటూ చూస్తున్నారు కుమారు గురించి అతను మటుకు తప్పించుకుని ఎక్కడో తిరుగుతున్నాడు పచైమల్న నా దగ్గరికొచ్చి వంగి చెవిలో ప్రొఫెసరు రాజం గురించి అడుగుతున్నాడు ఎక్కడున్నాడో నీకు తెలుసా అని ప్రశ్నించాడు కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ కుమార్ ఒకటికే తెలుసు ఆయన అడగండి అన్నాను నేను కుమార్ ఎక్కడున్నాడు సజిన్ అడగాలి పచేమల్ పాపం మొహం అదోలా పెట్టాడు వేదిక వెనకాలంతా వెతికొచ్చి రాజన్ ఎక్కడా దొరకలేదంటూ మొహం వేలాడేసుకుని వచ్చాడు పచేమల్ ప్రొఫెసర్ టాయిలెట్ కోసం వేదిక మీద నుంచి దిగితే ఆయనతో పాటు వెళ్ళిన పచేమల్కి కుమార్ ఎదురయ్యాడు వాళ్ళు ముగ్గురు గుమిగుడి ఏదో మాట్లాడుకోవడం దూరం నుంచి నాకు కనిపిస్తోంది చివరికి కుమార్ వైపు చిరాగ్గా చూసి వేదిక మీదకి వచ్చి కూర్చున్నారు ప్రొఫెసర్ ఒకదాని తర్వాత ఒకటి ప్రసంగాలు తర్వాత వరుసగా బహుమతి ప్రదానాలు జరిగిపోతున్నాయి నేను కూడా ఓ నిమిషం ఊపిరి పీల్చుకుందామని వేదిక మీద నుంచి దిగుతూ ఫోన్ చూసుకున్నాను రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఫోన్ డైల్ చేస్తూ హాల్ బయటికి నడిచెళ్తుంటే పక్కనున్న గదిలో నాకు ఎవరో కదిలినట్టుగా లీలగా కనిపించింది ఆ గదిలో ఎవరో ఉన్నారు ఫోన్ పట్టుకొని అలాగే వెనక్కి రెండు వేశాను నా మాటలు మధ్యలోనే ఆగిపోయాయి రాజమన్నా నిజమే అతనే నేల మీద కూర్చుని గోడకు వీపునానించి అలా శూన్యంలోకి చూస్తున్నాడు చూడ్డానికి అది పాత సామాన్ల నుంచే గదిలా ఉంది బయటకు తెర్చుకున్న కిటికీతో కింద కొన్ని అట్టపెట్టెలు బ్యానర్లు ఓ కుర్చీ మేజాబల్లా ఆ గదిలో అడ్డదిడ్డంగా పడున్నాయి లోపలికి అడుగుబెట్టాను రాజవన్నం అందుమత్తులో ఉండుంటాడు నెమ్మదిగా పక్కకి తీసుకెళ్ళి కొంచెం సరిచేసి హాల్లోకి తీసుకెళ్దాం అనుకున్నాను అతను తలపైకెత్తి నన్ను చూశాడు ఆ కళ్ళు ఏదో తట్టుకోలేని నొప్పిని భరిస్తున్న జంతువు కళ్ళలా తడితో మెరుస్తున్నాయి దగ్గరికెళ్ళి అన్నా అని పిలిచాను చిన్నగా అన్నాడు ఇక్కడేం చేస్తున్నావు తాగిలేడని స్పష్టంగా తెలుస్తోంది ఉతికిన బట్టలు వేసుకుని ఉన్నాడు జుట్టు గడ్డం రెండు చక్కగా దువ్వున్నాయి ఏమైంది అడిగాను నేను ఒంట్లో బాగాలేదు ఇబ్బంది భయంకరమైన తలపోటు అందుకనే ఉన్నాను నువ్వు వెళ్ళు వేదిక మీద ఉండాలిగా గది బయటకు వచ్చి కుమార్కి ఫోన్ చేసి వెంటనే అక్కడికి రమ్మన్నాను నేను ఇక్కడి నుంచి గదితే రాజమన్న వెళ్ళిపోతాడన్నావు తెలుసు కుమార్ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక్కడేం చేస్తున్నాడు రాజం అడిగాడు నన్ను ఏమీ లేదు బాగా తలనొప్పిగా ఉందట తాగున్నాడా లేదు వాసనేమి రావడం లేదు గంజాయి తీసుకున్నాడేమో లేదనుకుంటా నువ్వు ఒకసారి చూడు అంటూ వెనక్కి మళ్ళాను అక్కడికి వచ్చిన రచయితల్లో అందరికంటే చిన్నవాణ్ణి కాబట్టి వందన సమర్పణ బాధ్యత నాకే అప్పగించారు పచేమల్ నా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ వేదిక మీద నుంచి దిగారు పెరుమాళ్ళు చేయిబట్టుకుని హాల్ బయటికి వెళ్ళిపోతూ ఆతృతగా అటు ఇటు చూస్తున్నారు కుమార్ నా దగ్గరికి వచ్చాడు ప్రయత్నించాను కానీ రాజా మాట వినడం లేదు ఒక్కసారి వచ్చి ప్రొఫెసర్ కనబడమని బతివలేను ఒప్పుకోవడం లేదు నువ్వు ఒకసారి ప్రయత్నించకూడదు అన్నాడు అతను మళ్ళీ ఆ గదిలోకి వెనక్కి వెళ్ళాను అన్నా మీరు ఒక్కసారి వచ్చి ఓ ఆరు నిమిషం ప్రొఫెసర్ ముందు నిలబడండి చాలు ఏరా రాజ్యం అని పలకరిస్తాడు ఆయన అంతే చాలు మీకు తెలుసుగా ఆయన ఎక్కువసేపు నిలబడలేడు వెళ్ళిపోయి తొందరలో ఉంటాడు ఏదో విధంగా ఒప్పించడానికి ప్రయత్నించాను లేదు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అన్నాడు రాజం అక్కడున్న కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చున్నాను అన్నా ప్రొఫెసర్కి మీరు మధ్య ఒకటే గుర్తొస్తున్నారట నుంచి మిమ్మల్ని చాలాసార్లు అడిగాడు ఏమీ సమాధానం లేదు ఇంకొంచెం రెట్టిస్తూ ఇదే నాకు రాజన్ను గెలవడానికి చివరి అవకాశం అని ఇందాక ప్రొఫెసర్ అన్నారు ఆయన లాంటి మనిషి అలాంటి మాటలు ఊరికేనే అనరు ఇప్పుడు ఆయన కలవకపోతే మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అన్నాను అతనిలో లేదు తల పైకెత్తకుండా నేలవైపే చూస్తున్నాడు దయచేసి వచ్చి ఒక్కసారి ఆయన గలవండి నా మాటేనండి ఇది మీకు ఆయన్ని చూడడానికి చివరి అవకాశం అన్నాను నేను ఒక్క వదుటిన నా వైపు తలెత్తి చూసి ఆ విషయం నాకు తెలుసు అన్నాడు నాకు నోట్లోంచి మాట రాలేదు ఆ మనిషిని కొంచెం గదిలిద్దామని ఏదో మాట మాటవరసన్నాను గానీ అలాంటి సమాధానం వస్తుందని ఊహించలేదు లేదు నేనైతే రావడం లేదు నన్ను వదిలేసేయ్ అని రెట్టించాడు ఒక్కసారి అతన్ని తేరిపారు చూశాను ఇక ప్రయత్నించి లాభం లేదని నాకు అర్థమైంది ఒక నిట్టూర్పు విడిచి గదిలోంచి బయటకొచ్చేశాను కుమార్ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమంటున్నాడు అడిగాడు అతను రాడు బలవంతం చేసే ప్రయోజనం లేదు చెప్పాను సచిన్ కూడా పరిగెత్తుకొచ్చాడు ప్రొఫెసరు వెళ్ళిపోతున్నాడు కుమార్త చెప్పాడు అతను కుమార్ ఆదరాబాదరాగా బయటకెడుతుంటే నేను అతన్ని అనుసరించాను డైసీబాయి గారు అప్పటికే కారులో కూర్చొని ఉన్నారు తల బయటికి పెట్టి ఆయన ఇంకా అక్కడ ఏం చేస్తున్నాడు ఆవిడ ప్రొఫెసర్ హాల్ బయటకు వచ్చి నిలబడున్నారు ఆయన పాత విద్యార్థులందరూ గుంపుగా ఆయన్ని చుట్టుముట్టున్నారు మీరందరూ బాగా వృద్ధిలోకి రావాలి ఆ ప్రభువు మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తాడు మీ అందరినీ మళ్ళీ కలుస్తానో లేదో నాకు తెలీదు అవతలి తీరం ఎక్కువ దూరంలో లేదని అర్థమవుతోంది చూద్దాం అని అంటుంటే ఆయన గొంతు బొంగురు పోయింది వెనక్కి తిరిగి కుమార్ వైపు చూశాడాయన కుమార్ ఆయనతో పాటు కారు దగ్గరికి నడిచాడు రాజన్ రాలేదా అడిగాడు ఆయన వచ్చాడు కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అని సమాధానమిచ్చాడు కుమారు తాగడానికి వెళ్ళి ఉంటాడు వాడికి అదే రాసుంది వాడు అందరికంటే పైకి ఎదుగుతాడు అనుకున్నాను జీసస్ ఏమి పెట్టాడో తెలియకుండా నేను వాడిని ఏదో చేసేద్దామని కలలుగన్నాను అంటూ వలవల కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ప్రొఫెసర్ ఆయన ఏడుస్తుంటే గొంతు మీది నారాలు కదిలిపోతున్నాయి ఇక రండి ఆలస్యమైపోతుంది అని పిలిచింది డైజీబాయ్ గారు కుమార్ తలుపు తీస్తే అతను భుజం పట్టుకొని ప్రొఫెసర్ కారు పక్కన నిలబడ్డారు నా గుండె లవిసిపోయేలా ఆ ప్రభుతో వీడి గురించి మొరబెట్టుకున్నాను ఆయన ఆలకించలేదు నేను బతికినంత కాలం వీడి గురించి ప్రార్థిస్తూనే ఉంటాను కుమారు రాజన్ చల్లగా ఉండాలి వాడు దేవుడి బిడ్డ వాడి వేదన్ను తనదిగా చేసుకుని భరించాలి కుమార్కి ప్రొఫెసర్నెత్తి కారులో కూర్చోబెట్టినంత పని అయింది తలుపు మోయగానే కారు చిన్నగా ముందుకెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత కుమార్ నా వైపు తిరిగాడు ఎంత ఒళ్ళు పొగరు నాలుగు దగిలిచ్చుండాల్సింది ఉండాల్సింది దారికొచ్చేవాడు అన్నాడు నేనేమీ మాట్లాడలేదు కుమార్ సజిన్ వైపు తిరిగి కారు తీసుకొస్తావా లేదా నీ అంతటి నువ్వే పని చేయవా ప్రతి నేనే చెప్పాలా అని అతని మీద విసుక్కున్నాడు నా వైపు చూసి నీ సంగతేంది ఎలా వెళ్తున్నావు అడిగాడు బస్ ఎక్కెడతాలే అన్నాను నేను కుమార్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే నిలబడ్డాను సమావేశానికి వచ్చిన జనం చాలా మటుకు నెమ్మదిగా బయలుదేరి వెళ్ళిపోయారు నా వెనకాల నుంచున్న గుంపులో ఏదో సాహిత్య చర్చ జరుగుతోంది ఎవరిదో గొంతు ముద్ద ముద్దగా వినబడుతోంది మా ఆవిడ్ని తీసుకొద్దామని హాలు వైపు నడుస్తుంటే వరండాలోంచి బయట నేల మీద పడుతున్న స్తంభం నీడలో ఉన్న రాజవన్న కనబడ్డాడు అతను నన్ను గమనించలేదు పరిగెడుతోన్న వాహనాల హెడ్లైట్లతో వెలుగు చీకట్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోడ్డు వైపే తదేకంగా చూస్తున్నాడు ఆ దృశ్యం చూస్తూ అలానే నిలబడిపోయాను రోడ్డు మీద అటు ఇటు ఎడుతున్న కారు హెడ్లైట్ల నుంచి వచ్చే వెలుగు చీకటితో నిండి ఉన్న వరండాని అప్పుడప్పుడు స్పర్శిస్తోంది ఆ వెలుగులో తల కొద్దిగా పైకెత్తి చూస్తున్న రాజమన్న కనబడుతున్నాడు ఆయన గొంతు మీది కండరాలు బిగుసుకునున్నాయి మనిషి చిన్నగా కంపిస్తున్నాడు తన పంచగొంగు చేతిలోకి తీసుకొని ఓ అడుగు ముందుకేసి వంగి ప్రొఫెసర్ నడిచి వెళ్ళిన నేలని వణుకుతున్న తన వేళ్లతో మృదువుగా స్పర్శించాడు తర్వాత తల కిందికి దించుకొని ముందుకెళ్ళి అలా చీకట్లో కలిసిపోయాడు